ఇంకో మనిషి మీద కలగలేదు. తప్పేరా పూర పంతి, నీ నిర్లక్ష్యం వల్ల ఒక రెండు ప్రాణం పోయింది. కారు ఆపాలి అని చట్టమేం లేదు కదా. చట్టం చేస్తేనే మీకు జాలి అవి కలుగుతాయా? అందుకేనా ఎవరు చేస్తే మాకేమన్నట్టున్నారు? నా చట్టంలో వీటన్నిటికీ దండన ఉంది, మరణ దండన. కారు ఆపకుండా వెళ్ళినందుకు మరణ దండన? అయ్యో, ఇటువంటి తీర్పు నీకు అపరిచయం కదూ. అదేరా నేను. సినిమా షూటింగ్ ఏమో జరుగుతుందా? హత్య జరిగింది. మన గ్రూప్ లీడర్ గారు వచ్చారు. చెయ్యి దించబయ్యా, విచారణ చేస్తున్నట్టు తీసుకుపో. మీరు కొరుగురా? అవునండి. పేరు రంగడండి. మీది తిప్పడండి. మీతో కొంచెం పనుంది. పబ్లిక్ నన్ను చూసి సెల్యూట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? జుట్టు అంటగా తరేసుకుని మీసాలు మెరుసుకుంటూ జిప్సీలు యూనిఫామ్ తో దిగితే నేరస్తులు అలర్ట్ అయిపోడు. జనం ఎలా కోఆపరేట్ చేస్తారు? దూరంగా పోయి నుంచి మా ఓయ్ అని అరిచి పారిపోతారు సార్. సారీ, నేను చూసుకుంటాను సార్. దున్నపోతలన్నీ తరిమి తరిమి పరిగెత్తించారు సార్, కానీ ఎందుకు చీకటి గోహలోకి తీసుకొచ్చాడన్నదే తెలియలేదు సార్. రాత్రంతా దున్నపోతలు బెదిరి లోపలే తిరుగుతూ ఉండిపోయారు సార్. తెల్లవారాక క్వారీ వాళ్ళ శబ్దం విని వాటిని బయటికి తీసుకొచ్చారు సార్. చూసి వాళ్లే సార్ ఫోన్ చేసింది. బాడీ ఎక్కడ? కార్లో. ఇదేం సార్, మటన్ కైమలా చేసి పెట్టాడు? నా సర్వీస్ లో ఇటువంటి హత్యని ఇప్పటిదాకా చూడలేదు సార్. ఇదే డైలాగ్ ఎన్నేళ్ళుగా చెప్తున్నా. సారీ సారీ. ఈ పోలీస్ కుక్కకి చక్కని తింటి. తింటావా ఏంటి? హంతకుడు మామూలు మనిషి కాదు, అతని ఉద్దేశం మామూలు ఉద్దేశం కాదు. ఎలా చెప్తున్నారు సార్? కత్తితో పొడుచుండొచ్చు, లేదా ఈ కారుతో గుద్దు చంపుండొచ్చు, కానీ ఎందుకు ఈ చీకటి గుహలో దున్నపోతులతో కుమ్మి చంపాలి? నాకు తెలుసు సార్, మనం దున్నపోతులను అరెస్ట్ చేయలేం కనుక. సారీ సారీ, కొంచెం సీరియస్ గా అనలైజ్ చేయి సార్. ఎటువంటి ఆధారాలు దొరకకూడదని ఇటువంటి ప్లాన్ వేశాడు. మరెందుకు ఈ కార్లో తెచ్చి పడేయటం? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఎందుకు సార్ కన్ఫ్యూజ్ చేయడం? తీసుకునే జీతానికి మనవు కొంచెం పని చేయాలని ఉద్దేశం. సారీ 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 సార్. వీడు కొంచెం డేంజరస్ పని, త్వరగా పట్టుకోవాలి.
లేదా ఇది లాగే కొనసాగుతుంది. చూడరంగా ఎప్పుడు బిజినెస్ స్టేషన్ రావాలి ఏంటి అట్టగా సమయం ఇది అప్పుడు హాయ్ నువ్వు కూడా హాయ్ సారీ అకూం పథం అంటే ఏమై ఉంటుంది పరమ పదం గురించి విన్నాను జానపదం గురించి విన్నాను ఇంకా బాదం పిస్తా బాదం హల్వా గురించి విన్నాను ఇదేంటండి అకూం పదం ఒకవేళ సేటుది మిఠాయి కొట్టేమో తిండి గురించి ఆలోచించు అది తెలుగు భాషలా లేదే అయితే ఇది ఖచ్చితంగా ఏదో తెలుగు సినిమా పాట ఓపెనింగ్ లైన్ అయి ఉంటుంది అకూం పదం ఆత్మీయులం నాకేదో జంబల్లా అనిపిస్తుంది జంబల్ జంబల్ అంటే అకూం పదం సున్నతో ఆరక్షరాలు ఆరక్షరాల ప్రమోషన్ ప్రకారం కలిపితే ఆరు ఇంటూ ఐదు ఇంటూ నాలుగు ఇంటూ మూడు ఇంటూ రెండు ఇంటూ ఒకటి 720 అవుతుంది అకుంపతం అకుపంత అపకుంతం కుంప అత కథ అకుం పకుం అంత కుంప అత అత పకుపం కుపకుందం కుంద అప కుంత అప అకుపంత పంత అకుం ఆపా పంత అకుం పిండే సర్ బాస్ ఇది ఒట్టి హత్య కాదు చారి ఇట్స్ అ స్టేట్మెంట్ తన లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు రాము నువ్వు తిరుగారు వస్తున్నావా లేదా మన వాళ్ళందరూ వస్తున్నారు లేదు నాన్న ఆ కేబుల్ వైర్ ఫ్యాక్టరీ కేసు విషయంలో గ్రౌండ్ వర్క్ చేయాల్సిన పని ఉంది ఏదో రా కొడుకు ఏముందిరా లోపల ఏమి లేదు ఏమీ లేకపోతే ఎందుకు పెట్టాను ముందు దాని మీద నీ సీటు కూర్చున్నట్టు అదలా ఇది నా పర్సనల్ ఏంట్రా పర్సనల్ పరాయి వాళ్ళ పర్సనల్ విషయాలు కెలికి కన్ఫ్యూజ్ చేయడం వేరే క్రైమ్ బ్రాంచ్ అంటే లేరా నందిని ఎండిన రోజా నెమలి ఈక హుక్కు క్లిప్పు రబ్బర్ బ్యాండ్ అందులో ఇరుక్కున్న జుట్టు హెయిర్ పిన్లు నామాల కింద కిప్స్ అండ్ నావల్టీసా సారీ వద్దు ఉండరా ఉండు ఇంకా ఏ ఉన్నాయో చూస్తాను పెట్టో పోస్ట్ ఆఫీస్ పెట్టేసావే సరే ఇవన్నీ ఆ చిన్నదానికేగా ప్రియర్ నందిని ప్రియమైన నందిని దీపావళి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ బర్త్డే గ్రీటింగ్స్ 2003 2097 కూడా ఉంది అన్ని కొని ఏది ఆ అమ్మాయికి ఇవ్వలేదా సోదరుడిగా స్నేహితుడిగా ఇస్తే తప్పులేదు ప్రేమను గుండెలో దాచుకుని ఇస్తే తప్పు కదా అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు రా కొని దాచుకున్నా ఇవ్వాలి కానీ ఇవ్వలేకపోయాను ఆగ్రా ఏ చరి వద్దు ఇదేంటిది ఉండరా రామారావా శ్రీరామ జయం ఇదేంట్రా ఇరికించి ఇరికించి మరి శ్రీరామ జయం రాశావు ఇదెందుకురా నందిని కెమిస్ట్రీలో వీకు తను పాస్ అవ్వాలని ఇంకా తను ఎన్నిట్లో వీకు నోరు విప్పి చెప్పావా లేదా చెప్పినా తప్పే చెప్పకున్నా తప్పే అవస్థ పడుతున్నారా చారి ఎన్నేళ్ళ బట్రా ఏడేళ్ళుగా అరచి ప్రేమని తెలియజేయాలరా కనీసం సైగన్న చేసావా లేదా ఇది కనుకట్టు అయినట్టే అలా కాదురా ఫిగర్ని చూడగానే అలా కట్టును కొడతారే ఆ కొట్టుడు కొట్టు రెండు కళ్ళతో కాదురా ఒక్క కంటితో క్యూట్ గా టింగ్ అని కొట్టు అది అది ఏంట్రీ అచ్చి నీకంటే కళ్ళు చిదంబరం బెటర్ రా ఒట్ట అమాయకుల్లో ఉన్నావు నీకు అసలు ఏమీ తెలియదురా వద్దులే సరే ఒలే ఇక నేను చూసుకుంటాను రా తిరుగు అయ్యారు పోదాం నేను రాను నందిని వస్తుంది నేను వస్తాను